వీని కుటుంబాన్ని ఒప్పించలేదు, లోటల పాస్ లేదు, ఏం లేదు. వీని భార్యకు వీని ఆఫీస్ ఎక్కడ ఉన్నదో అడుగు, తెలుస్తుందా అసలు పాపం? వీని ఆఫీస్లో ఎంత డబ్బు వస్తుందో ఎంత డబ్బు పోతుందో తెలుస్తుందా పాపం ఆ తల్లికి? అసలు వాళ్ళ భార్యను వీడు ఏనాడైనా భార్యలాగా చూసిండా? వాళ్ళ భార్యకు స్వేచ్ఛ ఉన్నదా? ఎన్నిసార్లు రిజైన్ చేయాలి నువ్వు జాబ్కి అని హింస పెట్టిండో నాకు తెలుసు, నాకు చెప్పుకున్నది ఎన్నోసార్లు. రెండు వేల పంతొమ్మిదిలా వీడు 99 టీవీలో చేస్తాడు, మీకు అంత డౌట్ ఉంటే చూసుకోర్రి. 2019లో వీడు క్యూ న్యూస్ పెట్టలేదు, 2019 డిసెంబర్లో క్యూ న్యూస్ పెట్టిండు, అది విశారదన్ మహారాజ్ గారి సలహా మీద పెట్టిండు. వీడాట అప్పుడే చెప్పిండట, వీడు అంత పోటు మొగ. 2018 ఎన్నికలలో వీనికి వచ్చినాయి 700 ఓట్లు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు వీనికి వచ్చినాయి 13,000 ఓట్లు, అది కాంగ్రెస్ పేరు మీద పడ్డాయి 13,000. వీని ఓన్ పేరు మీద పడ్డాయి ఎంత? 750 ఓట్లు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పడ్డాయి మా అధ్గనత, అది వీడు ఎంత కష్టపడ్డాడో దానికి రెట్టింపు మేము పడ్డాం. వీడు ఏమంటాడు, అప్పుడే కొంటారట. అంటే నేను అప్పుడే పెద్ద గొప్ప బలవంతుని, నీకు వచ్చిన పేరంతా ఎమ్మెల్సీలా 100,000 ఓట్లు వచ్చినాకనే నిన్ను ఈ తెలంగాణ సమాజం దేకడం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు నువ్వు నథింగ్, ఎంటిగా తోడు సమానం నువ్వు అప్పటి వరకు. ఎక్కడ ఎక్కడ ఉంటుందో చెప్పాలి వీడియో చూడండి. అంటే ఎక్కడ నెత్తుకోవాలి వాళ్ళు? ఓకే, వెరీ గుడ్. ఎవరో ఏదో చేస్తారని వాళ్ళ గురించి ఆలోచించో, వాళ్ళ గురించి ఏదో ప్రాయశ్చిత్తపడేటువంటి పరిస్థితిలో లేదు. ప్రతి రోజు మేము చేయాల్సినటువంటి పని మీద, మేము చేరాల్సినటువంటి లక్ష్యం మీద నేను దృష్టి పెడతాను. వెరీ గుడ్. మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి కార్యకర్తలారా, 7200 మూమెంట్ కనుక ఈ రాష్ట్రంలో పక్కడి బందీ వ్యవహారాన్ని నిర్మించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు పుట్ట కథలు ఉండేవి. మీరు రాసి పెట్టుకోరు. ఇక్కడ చూడండి, 7200 నిర్మించిన తర్వాత అంట. అంటే అసలు 7200 ఏంటిది, ఎట్లా నిర్మిస్తాం అనేది వీనికి తెలియదు. ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు, ఈ కాకమ్మ కథలన్నీ ఆపు. ప్రపంచంలో ఎవ్వడు ఏ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ లేకపోతే టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంటికి మందం కాదు నీతోటి, ఇంటికి మందం కాదు. పార్టీలను చంపుతారు రేవడన్న, నీ విధానం నువ్వు చెప్పుకుంటా పోతావు, వాళ్ళని విధానం వాళ్ళు చెప్పుకుంటా పోతారు. ఎక్కడ ముచ్చటరా ఇవన్నీ? ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు కేంద్రంగా పాలించేది. నీ దద్దమ్మ మైండ్కి, నీ సైకో మైండ్కి అది అర్థమైతే లేదు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం అని చెప్పింది అంత వచ్చిదేనా? ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి ప్రజలే కేంద్రంగా,